హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టైమ్ ఆఫ్ డే టారిఫ్ అంటే ఏంటి, ఇది ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారనే తెలుసుకుందాం. ఈ నెలలో అంటే జూన్ 2023లో విద్యుత్ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020కి మార్పులు తీసుకొచ్చింది, అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్ లో టైమ్ ఆఫ్ డే టారిఫ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా కరెంటు ధరలో ఏం మార్పు వస్తుంది అని అంటే, రోజులో మనం ఏ టైంలో ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి దాని ధర అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డే అవర్స్ లో మామూలు ధర కన్నా 10-20% తక్కువ ధర ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రోజంతా ఏ టైంలో కరెంట్ ఉపయోగించినా సేమ్ ధర కదా, ఫ్లాట్ రేట్. కానీ ఈ విధానంలో కొన్ని అవర్స్ లో 10-20% తక్కువ ధర, కొన్ని అవర్స్ లో వచ్చేసి 10-20% ఎక్కువ ధర ఉండబోతుంది. డే అవర్స్ లో సోలార్ పవర్ ని కూడా ట్రాన్స్మిట్ చేస్తారు కదా, ఆ విధంగా పవర్ కంపెనీస్ కి కొంత తక్కువ ఛార్జ్కే వినియోగదారులకు ఇచ్చే అవకాశం ఉంది, సోలార్ పవర్ తక్కువ రేట్ కాబట్టి. మిగతా అవర్స్ లో థర్మల్ పవర్, ఇంకా హైడ్రో పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అయితే ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ కమర్షియల్ వినియోగదారులకి అంటే షాప్స్ కానీ ఆఫీసెస్ కానీ ఇలాంటి వినియోగదారులకి 2024 నుంచి మొదలవుతుంది, గృహ వినియోగదారులకి 2025 నుంచి మొదలవుతుంది. అయితే ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ప్రస్తుతం ఏం జరుగుతుందంటే కొన్ని సమయాల్లో కరెంటుకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని సమయాల్లో డిమాండ్ ఏమో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, డే టైంలో చాలామంది ఆఫీసుల్లోనూ స్కూళ్ళల్లోనూ కాలేజెస్లోనూ ఉంటారు కాబట్టి ఇంట్లో పవర్ వినియోగం అనేది కొంత తక్కువగా ఉంటుంది. తర్వాత సాయంత్రం టైంలో ఇంటికి చేరుకుంటారు కాబట్టి ఆ టైంలో ఏసీలు ఆన్ చేసుకోవడము, గీజర్లు ఆన్ చేసుకోవడము, కూలర్స్ ఇలా అప్లయన్సెస్ ఆన్ చేయడం ద్వారా అప్పుడు పవర్కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానం ద్వారా పవర్కి డిమాండ్ రోజులో అన్ని సమయాల్లో దాదాపుగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీసులకు వెళ్లకుండా, కాలేజీలకు వెళ్లకుండా, స్కూళ్ళకి వెళ్లకుండా ఇంట్లో ఉండగలిగిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ ఇల్లు మెయింటైన్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ టైంలో అయితే పవర్కి రేట్ తక్కువ పడుతుందో ఆ టైంలోనే అప్లయన్సెస్ని రన్ చేయడం, అంటే వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఇలాంటి అప్లయన్సెస్ ఆ టైంలో రన్ చేయడం ద్వారా పీక్ అవర్స్లో కరెంటుకి డిమాండ్ అనేది తగ్గుతుంది, అలా పవర్ గ్రిడ్స్ మీద భారం పడకుండా ఉంటుంది. అయితే ఈ విధానం వల్ల ఎవరికి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పగలంతా బయట ఉండాల్సి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ సాయంత్రం ఇంటికి చేరుకొని వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఏసీ కానీ సాయంత్రం నుంచే నడిచే వాళ్ళకి కొంత కరెంట్ బిల్ అనేది ఎక్కువే వస్తుంది. కానీ దీని ద్వారా పవర్ కంపెనీస్కి చాలా మేలు జరుగుతుంది. అయితే ఇలా ఏ టైంలో కరెంటు ఉపయోగించామని తెలుసుకోవాలి అని అంటే స్మార్ట్ మీటర్స్ కావాలి. కాబట్టి ఇదే ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020లో ఇంకొక అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారంటే, అందరికీ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి. ప్రస్తుతానికి మన దేశంలో 65 లక్షల స్మార్ట్ మీటర్స్ అనేది ఇన్స్టాల్ చేశారు. 2026 కల్లా 25 కోట్ల స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఈ టాపిక్ గురించి. ఈ కంటెంట్కి రెఫరెన్స్ 28 జూన్ 2023 అని మింట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన టైమ్ ఆఫ్ డే టారిఫ్ అండ్ హౌ ఇట్ కెన్ అఫెక్ట్ యూ అనే ఆర్టికల్. దిస్ ఈజ్ అపర్ణ, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.